కోవిడ్ 2.0 భారతదేశంలోకి వచ్చింది అంటూ మీడియా సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఇది భారతదేశానికి ప్రమాదమా? మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రమాదేవి గారు. మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అమ్మ. మ్యుటేషన్ భారతదేశంలోకి వచ్చింది అని అంటున్నారు, అది వేగంగా వ్యాపిస్తే ప్రమాదమా? మామూలుగా అయితే బ్రిటన్ లో ఉన్న అంటే యూకే లో కరోనా వైరస్ స్ట్రెయిన్ చాలా మార్పు చెందింది, కొత్త స్ట్రెయిన్ గా రూపాంతరం చెందింది అనమాట. అది మన దేశంలో కూడా ఎంటర్ అయింది అనేది ముఖ్యంగా మనకున్న కన్సర్న్. అయితే అది 70% ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి చెప్తున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు అక్కడ ఇంగ్లాండ్లో లేదా బ్రిటన్ మొత్తం మీద యూకేలో ఈ స్ట్రెయిన్ మార్పు చెందిన తర్వాత చాలా వేగంగా మార్పు చెందుతా ఉంది, చాలా వేగంగా కేసులు వస్తున్నాయి. అంటే హాస్పిటల్స్ అయితే కేసులతో నిండిపోతున్నాయి. అయితే వాళ్ళు ఇప్పటి వరకు చూసిన దాంతో వాళ్ళు చెప్తుంది అంటే, ఇది అంటే ఇంతకు ముందున్న కరోనా వైరస్ కన్నా ప్రమాదకరంగా అయితే ఏమీ లేదు, తక్కువ ప్రమాదకరంగానే ఉంది. మరణాల సంఖ్య కూడా పెద్దగా పెరగడం లే, కేసులు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ మరణాల సంఖ్య అంతగా పెరగడం లేదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే నిన్న మొన్న మనము మన ఇండియాలో కూడా స్ట్రెయిన్ ఎంటర్ అయింది, ఎందుకంటే యూకే నుంచి వచ్చిన వాళ్ళకి టెస్టులు చేస్తే ఢిల్లీలో 5 మందికి, అట్లాగే చెన్నైలో ఒకరికి ఇట్లా టెస్ట్ పాజిటివ్ వచ్చింది, అదే స్ట్రెయిన్ అని చెప్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా దాదాపు ఒక 2 కి ఈ స్ట్రెయిన్ పాజిటివ్ వచ్చింది అని చెప్పి వాళ్ళది కూడా టెస్ట్ పంపించారు, చూస్తున్నారు. మేబీ అదే స్ట్రెయిన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే ఉంటుంది కాబట్టి అదే స్ట్రెయిన్ ఉండొచ్చు. ఏమైనా కూడా మన దేశంలోకైతే ఆ స్ట్రెయిన్ ఎంటర్ అయిపోయింది. మేడం, వైరస్ సింప్టమ్స్ అలాగే ఉంటాయా? వైద్యం అలాగే ఉంటుందా? లక్షణాలు అయితే ఇప్పటి వరకు అక్కడ నుంచే మనం తెలుసుకోలేదు. లండన్, బ్రిటన్ లో ఎలా పేషెంట్లకి వేరే లక్షణాలు ఏమైనా వచ్చాయా, ఇదే లక్షణాలు వచ్చినాయంటే లక్షణాల్లో పెద్ద మార్పు లేదు. ఇప్పటి వరకు అయితే అదే లక్షణాలు ఉన్నాయి, వైద్యంలో కూడా పెద్దగా మార్పు లేదు. అది అంటే ఇప్పుడు ఏదైతే స్టిరాయిడ్స్ ఇవి ఆ వైద్యానికి స్పందిస్తున్నారో అదే వైద్యమే పనిచేస్తుంది. ఇంకా ఆక్సిజన్ అవి తగ్గిపోతే పెట్టడం, సేమ్ ట్రీట్మెంట్ ఉంది, స్ట్రెయిన్ ఇది ఉంది. అయితే ఈ వైరస్ అనేది మామూలుగా తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ ఉంటుంది, అంటే అది అది వ్యాప్తి చెందే క్రమంలో అది బాగా వీక్ అన్నా అవుతుంది, లేకపోతే మరింత ప్రమాదకరంగానా తయారవుతుంది. అది ఇప్పుడు ఎందుకు మనం ఆందోళన పడాల్సిన అవసరం ఉందా? ఒకవేళ అసలు ఏమీ అంతగా లక్షణాలు లేకపోయినప్పుడు అంత ప్రాబ్లం ఉండదు కదా అనేది కూడా ఒకటి ఉంది. కానీ ఇప్పుడు ఇండియాలోకి స్ట్రెయిన్ వచ్చేసింది అనుకోండి, వచ్చేస్తే మనది క్రికెట్స్ ఉంటున్నారు, ఇప్పటికే మనం చూస్తున్నాం కోవిడ్ ఉన్నా కూడా ఎవ్వరు కేర్ చేయడం లేదు, యథావిధిగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, యథావిధిగా ఫంక్షన్లు జరుగుతున్నాయి, అసలు మాస్కులు అనేది కూడా మర్చిపోయి అసలు ఏదో అది నాంకే వ్యవస్థగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందింది అనుకోండి, హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇంకోటి ఏముంటుందంటే, ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఇందులో మార్పులు జరిగాయి, అది మార్పులు ఎలా జరుగుతాయంటే, ఇప్పుడు జన్యు క్రమం ఉంటుంది, అమైనో అసిడ్ సీక్వెన్స్ అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ కొత్త స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాని పేరు కూడా B.1.1.7 అని చెప్పి పెట్టారు. అంటే ఏంటి, ఏం లేదమ్మా, మ్యుటేషన్లో మార్పు అంటే ఏమీ లేదు. ఇప్పుడు దాంట్లో ఆ జన్యు క్రమంలో అమైనో అసిడ్స్ లింక్స్ ఉంటాయి అన్నమాట, ఆ లింకుల్లో ఒకటి పోయి ఇంకొకటి చేరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ 500 క్రమంలో 501వ చోట అంతకుముందు ఉన్న ఒక ఆస్పర్జిన్ అనే ఒక అమైనో యాసిడ్ క్రమంలో పోయి థైరోసిన్ అనే ఒకటి వచ్చి చేరింది. అట్లా ఒకటి వచ్చి చేరంగానే ఆ వైరస్ లక్షణమే మారిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఇన్ఫెక్టివిటీ అంటే ఇంతకు ముందు ఉన్న దానికన్నా 70% పెరిగింది అని చెప్పి 70% పెరగడం అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక గుంపులేకి పోయినాము, లేకపోతే ఏదో ఒక మార్కెట్కి పోయినాము, ఒక పెళ్ళికి పోయినాము, ఇంతకు ముందు అందులో ఒక 100 మంది ఉంటే వచ్చేది ఒక 30 మందికి ఉందనుకోండి, ఇంతకు ముందు ఉన్న కరోనా వైరస్ అప్పుడే భయపడేవాడు. ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా 70 మందికి వస్తుంది, అది మనము దూరం ఉన్నా ఇంకెట్టు ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ మార్పులు జరిగినాయి దీంట్లో. ఇందాక నేను ఒక మార్పు చెప్పాను కదా, ఆ మార్పు నుంచి ఏం జరుగుతుంది అంటే, ఈ మార్పు ఎక్కడ జరిగింది, స్పైక్ ప్రోటీన్ అని ఉంటుంది దానిపైన. ఇప్పుడు మీరు కరోనా చూస్తే పైన పొలుసులు పొలుసులుగా పైన ఇట్లా
చూపిస్తూ ఉంటారు. కరోనా అంటేనే ఇట్లా పైన కిరీటం కదా, దాన్ని స్పైక్స్ అంటాం. అదే ఇంపార్టెంట్ కరోనాలో. అదేం చేస్తుందంటే మన లంగ్స్ లో ACE2 రిసెప్టార్స్ అని ఉంటాయి, అది వచ్చేసి ఆ స్పైక్ వచ్చి ఇది కీ అనుకోండి, ఈ రిసెప్టార్ కీ, ఇది స్పైక్, దీనిలోకి వచ్చి ఇట్లా అతుక్కుంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ జరిగిన మార్పు వలన ఈ అతుక్కునేది మరింత ఎక్కువైపోయింది. ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే ఇంకొక మార్పు జరిగింది, 69-70 అనే చోట ఒక మార్పు జరిగింది. ఆ మార్పు వల్ల ఇది మనకి ఆల్రెడీ ఉన్న రోగ నిరోధక శక్తి నుంచి అది ఎస్కేప్ అవుతుంది, తప్పించుకుంటుంది అని అంటున్నారు. ఇది ఏమైనా కూడా కొత్త వైరస్, కొత్త క్రమం వచ్చింది. ఇంకోటి ఏమంటే ఇది మారి మరింత ప్రమాదకరం కావచ్చు, మన దేశంలో ఎక్కువ మందికి వ్యాపించే క్రమంలో అది మరింత ప్రమాదకరంగా కావచ్చు. ఇప్పుడు ఆఫ్రికాలో ఇది మారిందన్నారు, లండన్కి వచ్చింది, అక్కడ నుంచి మన దేశానికి వచ్చింది, పక్కన ఆస్ట్రేలియాకి వెళ్ళింది, ఇటలీకి వచ్చింది. ఇప్పుడు ఈ మార్పు జరిగే క్రమంలో అది మరింత ప్రమాదకరంగా కూడా మారచ్చు. కాబట్టి మన జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మేడం, యూకే లో ఉన్నంత ఎఫెక్ట్ భారతదేశంలో కూడా ఉంటుందా? ఢిల్లీ, చెన్నై, అట్లాగే హైదరాబాద్ లో కూడా అది వచ్చేసింది. ఢిల్లీలో వచ్చిన వాళ్ళు ఒక 5 మందికి టెస్ట్ చేస్తే అది ఆ జన్యు క్రమం ఉంది అన్నారు. చెన్నైలో ఒకరికి వచ్చింది. ఇంకా మన హైదరాబాద్ లో అయితే సిసిఎంఈ పంపించారు. ఇంకా వచ్చిన వాళ్ళకందరికీ అదే ఉంటుంది కాబట్టి మనకి ఆల్రెడీ వచ్చేసింది. మన ఇండియాలో కంటే అయితే ఎంటర్ అయిపోయింది. మేడం, వ్యాక్సిన్ అమ్ముకోవడానికి ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది వినిపిస్తుంది, వాస్తవమేనా? అమ్మా, నేను పర్సనల్ గా అయితే ఇలాంటి పుకార్లని అస్సలు నమ్మను. ఎందుకంటే సైన్స్ అనేది చాలా గొప్పది, సైన్స్ ఆవిష్కరణలు అనేవి గొప్పవి, దాంట్లో వ్యాక్సిన్లు అనేవి చాలా క్రూషియల్ రోల్ వచ్చింది. ముఖ్యంగా మీరు కనుక చూస్తే ఇప్పుడు పోలియో, అంతకుముందు ఒక 20-30 సంవత్సరాల కింద వాళ్ళకి చూస్తే ఎంతమంది పిల్లలు కాళ్ళు వీక్ అయిపోయి ఉండేవాళ్ళు. ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడు అది పోయింది కదా. అట్లాగానే చాలా జబ్బులు స్ఫోటక మచ్చల్లాగా వచ్చేవి చిన్నప్పుడు పెద్దమ్మవారు అనేవాళ్ళు, అది వస్తే ప్రాణాలకే వచ్చేది. అవన్నీ ఇప్పుడు అసలు కంప్లీట్గా వెళ్ళిపోయాయి. కాబట్టి సైన్స్ సాధించిన ఈ విజయాల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు ఎప్పుడూ కూడా. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఈ వ్యాక్సిన్ తయారీలో మునిగిపోయి ఉంది. ఇప్పుడు ఎవరో ఒక కంపెనీనో ఒక వ్యాక్సినో కాదు కదా, ఇప్పుడు మనకు ఆల్రెడీ దాదాపు ఒక 100 వ్యాక్సిన్లకి 100 దేశాల్లో ఇవి తయారైతా ఉన్నాయి. వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు, ఆ ప్రయోగాలు ఏమి అంత ఈజీ కాదు. అసలు ఇప్పటికైనా కూడా ఒక వ్యాక్సిన్ వచ్చింది అనేది ఉంది అంటేనే అది సైన్స్ సాధించిన విజయంగానే మనం చెప్పాలి. ఇప్పటికీ అది ఫైజర్ వ్యాక్సిన్ లేకపోతే మోడర్నా వ్యాక్సిన్, మన దగ్గర కోవాక్సిన్ వచ్చాయి, అవి ఒక వ్యాక్సిన్లు కాదు. ఇవి కొంతమంది స్పైక్ మీద పనిచేసేవి తయారు చేస్తారు, కొంతమంది ఆర్ఎన్ఏ జన్యుక్రమంలో ఆర్ఎన్ఏ మీద ప్రయోగాలు చేస్తారు, కొంతమంది డిఎన్ఏ మీద చేశారు. కాకపోతే ఇప్పుడు ఈ ఫైజర్, మోడర్నా ఇవన్నీ స్పైక్ ప్రోటీన్ల మీద పనిచేసే రకంగా తయారు చేశారు. ఇప్పుడు చాలా అనుమానాలు ఏమున్నాయంటే అసలు ఈ వ్యాక్సిన్ మరి స్పైక్ ప్రోటీన్ మీద దాని మీదనే తయారు చేశారు కదా, ఇప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్లోనే మార్పు వచ్చింది. మార్పు వస్తే మరి మార్పు చెందిన ఈ క్రమానికి ఆ వైరస్, ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పి అక్కడంతా శాస్త్రవేత్తలు ఇప్పుడు చూస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చూడాలంటే కూడా టైం పడుతుంది. అంటే ఇప్పుడే కదా ఇది వచ్చింది, ఇప్పుడు ఇట్లా వచ్చిన వాళ్ళకి ఇచ్చి తర్వాత వాళ్ళలో ఎంత పనిచేస్తుందో కూడా చూడాలి. అయితే మన దేశంలో కోవాక్సిన్ అని వాళ్ళు చెప్పేది ఏంటంటే మనం స్పైక్ ప్రోటీన్ మీద కాదు చేసింది, మొత్తం వైరస్ మీద పనిచేసే ఒక వ్యాక్సిన్ మనకు తయారైంది కాబట్టి మనకి ఈ ప్రాబ్లం లేదని చెప్తున్నారు. ఇంకొకటి అక్కడ తయారు చేసిన కంపెనీలు ఏం చెప్తున్నారు, మేము ఆల్రెడీ మార్పులు చెందితే కూడా దానికి కూడా తట్టుకునే రకంగానే మేము వ్యాక్సిన్ తయారు చేసాం. ఒకవేళ ఇది ఈ వ్యాక్సిన్ పనిచేయలేదనుకోండి, అయినా కూడా మేము మాకు 1 వారం టైం చాలు, ఈ టైంలో మేము ఆ మార్పు ఏం జరిగిందో దానికి కూడా మేము దాన్ని మార్పు చేసేస్తాం మా వ్యాక్సిన్లో అని చెప్తున్నారు. ఇదంతా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు అంతా వాళ్ళు తిప్పలు పడుతున్నారు, కరోనా వైరస్ అందరినీ ఆడిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనము ఈ పుకార్లు నమ్మడము ఇవన్నీ కూడా అంత మంచిది కాదు అనేది నా ఉద్దేశం. మేడం, వ్యాక్సిన్ వస్తే ఎలా ఉండబోతుంది? వ్యాక్సిన్ ఇప్పుడు వ్యాక్సిన్లు ఏదైతే నేను చెప్పాను కదమ్మా, ఫైజర్ వ్యాక్సిన్ అట్లాగే మోడర్నా వ్యాక్సిన్, అవేమంటే అవి మన దేశంలో అందుబాటులోకి రావడం కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు అది
చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటే -200 టెంపరేచర్ దగ్గర వాటిని ప్రిజర్వ్ చేయాలంటున్నారు. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత ఇది కానీ మన దేశంలో లేదు, నంబర్ వన్. రెండవది ఏమంటే అది కాస్ట్లీ, అంటే అత్యంత కాస్ట్లీ. వాళ్ళకే అంత కాస్ట్ పడుతుంది, అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక 5,000 దాకా పడుతుంది అనమాట. అంత రేటుతో ఇక్కడ ఇంతమందికి తీసుకొని రావడము అనేది కూడా చాలా మటుకు సాధ్యపడదు అంటున్నారు. ఇంకొక వ్యాక్సిన్ ఉంది, అది మోడర్నా వ్యాక్సిన్. అదైతే మేము 2-4 degrees centigrade దాకా కూడా దీన్ని ప్రిజర్వ్ చేయొచ్చు అని అంటా ఉన్నారు. కానీ ఇప్పటికే దేశాలన్నీ కూడా ఆ వ్యాక్సిన్ని బుక్ చేసేసుకున్నాయి. ఇప్పుడు తయారు చేసే కెపాసిటీ తక్కువ, దేశాలు పోటీలు పడుతుంది ఎక్కువ. కాకపోతే అందుకని ఇప్పుడు అవన్నీ మనకి వెంటనే అందుబాటులోకి వస్తాయని చెప్పలేము. కాకపోతే ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. మేబీ ఇక్కడ కోవాక్సిన్ అనేది మన దగ్గరే తయారైంది, ఎందుకంటే మనకి వ్యాక్సిన్ తయారు చేసే నైపుణ్యాలు కానీ వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే కెపాసిటీ కానీ మన ఇండియాలో మిగతా దేశాలతో పోల్చుకున్నప్పుడు చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి చాలా జబ్బులు ఉన్నాయి. మనకి వ్యాక్సిన్ల కోసం చూస్తుంటాం కదా మనం, పల్స్ పోలియో అని ఇది అని, అంటే మనకు ఆ చైన్ ఉంది చివరి వరకు అందరికీ అందించే ఇది మనకు ఆల్రెడీ మన భారతదేశంలో ఉంది. కాబట్టి మనకి డోసెస్ కనుక తయారైతే మనకి ఇచ్చే పరిస్థితి కొంత ఈజీ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి కూడా ఇప్పటికే చాలా రాష్ట్రాలు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పి కూడా ప్రకటించారు. కాబట్టి వ్యాక్సిన్ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం అయితే జనవరి సెకండ్ వీక్ నుంచి వస్తుంది అని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటికీ మనం సంతోషించాల్సిన అంశం ఏంటంటే ఇప్పటికే ఈ కరోనా వైరస్ ఉధృతి మన దేశంలో తక్కువ ముఖం పట్టి చాలా మట్టుకు, అంటే మనకి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైనా కూడా మిగతా దేశాల్లో ఎట్లయితే కుప్పలకు వచ్చేసి వాళ్ళ పరిస్థితి దారుణంగా తయారైందో ఆ రకంగా అయితే మన దేశంలోకి రాలేదు. కాబట్టి ఇది వచ్చినా కూడా పెద్దగా భయాందోళనలు పడాల్సిన అవసరం లేదు. కానీ అట్లని మనం అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఇప్పుడు అన్ని వదిలిపెట్టి ఇంకా అందరూ జబ్బుపడి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1 month చాలా క్రూషియల్ మన దేశంలో. ఈ ఒక్క నెల మనకేం కాలేదనుకోండి, ఈ ఒక్క నెల మనం దీని నుంచి తప్పుకున్నామంటే ఇక మనకు అది అమ్మయ్యా దీని నుంచి బయటపడ్డామని చెప్పి మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్క నెల మాత్రం అత్యంత జాగ్రత్తగా మనం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మేడం, ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేనమ్మా, ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది, మనకి ఇంకా సంక్రాంతి రాబోతుంది, అట్లాగే పెళ్లిళ్ళు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కంపల్సరిగా ఇక 1 నెల రోజుల పాటు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏం లేదు వేరే ఇప్పుడు వ్యాక్సిన్ మందుల వీటన్నిటి గురించి ఆలోచించే బదులు ముందు మాస్క్ ఒకటి, అది కూడా మాస్క్ ఎలా కట్టుకోవాలంటే ఏదో గొంతు దగ్గర కట్టుకోవడం, మూతికి కట్టుకోవడం, ముక్కు కట్టుకోవడం, ఎవరన్నా ఎదురుగా రాగానే తీసి మాట్లాడడం ఇవి చేయకుండా ఒక కౌచం లాగా మన మాస్క్ని ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి ఇంకా వచ్చే అవకాశం లేదు. రెండోది ఒక మనిషికి మనిషికి కొంత దూరం పాటించడం. మూడోది చేతులు ఏదైనా తాకితే శానిటైజ్ చేసుకో. ఈ మూడు ఉన్నాయనుకోండి అస్సలు మనకు వచ్చే అవకాశమే లేదు, అది ఎలాంటి స్ట్రెయిన్ అన్నా రాని. మనకి మనం భయపడాల్సిన పని ఉండదు. కాబట్టి ముఖ్యంగా ప్రజలు ఈ జాగ్రత్తలు తీసుకుంటే నా ఆశాభావం ఏమంటే మన మీద ఇది ఏం పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు. ఇది డాక్టర్ రమాదేవి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.